బీటెక్ తర్వాత ఎంబీఏ చేయాలా, ఎంటెక్ చేయన్నా, ఎంసీఏ చేయన్నా, మరి ఏం చేయాలి, ఎంఎస్ చేయన్నా, అమెరికాకి వెళ్ళన్నా, కన్ఫ్యూజన్లో ఉన్నారా? ఈ వీడియో చూడండి. బీటెక్ ఇప్పుడు అందరు చేస్తున్న పని అదే. దీనికి సంబంధించి ఏంటంటే, ఇప్పుడు మీరు లక్కీగా మీరు బీటెక్ కంప్లీట్ చేసి మీకు సాటర్న్ కనుక బాగా ఉంటేనే మీరు బీటెక్ రంగంలో కలిసి రాగలుగుతారు. సో సాటర్న్ వీనస్ కాంబినేషన్లో బాగా ఉండి మీరు కలిసి వచ్చింది అనుకోండి, సో దెన్ నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వచ్చేసరికి మీకు ప్రజెంట్ దశ ఏది నడుస్తుంది, సో ఒకవేళ మెర్క్యూరీ దశ నడుస్తుంది అనుకోండి, సో విల్ సజెస్ట్ యూ డూ కంటిన్యూ దట్ విత్ ఎంటెక్, దాన్ని మీరు కంటిన్యూ చేయమని చెప్తాం. అదే కనుక మీకు జూపిటర్ కనుక మీ హోరోస్కోప్లో బాగా ఉన్నాడు, విల్ సజెస్ట్ యూ దట్ ఫర్ డూయింగ్ బిజినెస్, సో ఎంబీఏ చేయండి. ఎంబీలో ఎంబీఏ చేస్తే కనుక తప్పకుండా బిజినెస్ వైపు మీరు వెళ్ళి మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. బికాజ్ ఈ బీటెక్ చేసిన ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ నాలెడ్జ్, టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్క పర్సన్ జాబ్ చేయాలని రూల్ లేదు. చాలామందికి బిజినెస్ చేయాలని నాలెడ్జ్ ఉంటుంది. సో ఆ బిజినెస్ చేస్తే కలిసి వస్తుందా కలిసి రాదా, దాని వైపు కూడా బేరీ చేయాలి. సో ఎంబీఏ చేసుకోవాలి. ఈ ఎంబీఏలో కూడా ఏం చేయాలి, హెచ్ఆర్ వైపు వెళ్ళానా, మార్కెటింగ్ వైపు వెళ్ళానా, ఎలా వెళ్ళాలి, ఫైనాన్స్ వైపు వెళ్ళానా, సో దీనికి కూడా సబ్ కేటగిరీస్ వేసి దశలు వేసి కూడా చెప్పాల్సింది ఉంటుంది. అండ్ వన్ మోర్, సో ఎంఎస్ చేయాలనా, విదేశాలకు వెళ్ళే యోగం ఉందా లేదా, సో అలా ఎంఎస్ గురించి ట్రై చేయాలంటే ఏం చేయాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా లేవా, సో వీటి మీద కూడా కొన్ని ప్రాపర్ గైడెన్స్ కూడా మేము ఇవ్వాలి. సో మీరు కూడా కొన్ని నాలెడ్జ్ ఉన్నాయా లేవో చూసుకోవాలి. సో ఎందుకోసం అంటే, మేము ఇప్పటికీ చాలామంది పిల్లల్ని మేము విదేశాలకు పంపించాం గైడెన్స్ ఇచ్చి, సో మీకు కూడా మేము ప్రాపర్ గైడెన్స్ ఇవ్వగలుగుతాం. సో ఎంఎస్ చేయాలి అని అంటే విదేశీ యోగం ఉందా లేదా మొదలై చెక్ చేసుకోవాలి. ఒకవేళ విదేశీ యోగం ఉన్నా లేకున్నా, మళ్ళీ డబ్బు సంపాదించే యోగం ఉందా లేదా, ఉద్యోగం సంపాదించే యోగం ఉందా లేదా, దానికి పేషెన్స్గా ఉండగలుగుతారా లేదా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మీరు ఎదుర్కోగలుగుతారా లేదా, మానసిక స్థైర్యం ఎంత ఉంది, సో వీటన్నిటికి సంబంధించి కూడా జ్ఞానం ఉండాలి అని అంటే ఫస్ట్ ప్రాపర్ గైడెన్స్ అనేది చాలా ముఖ్యం. సో జాతకం తప్పకుండా చూపించుకోవాలి. ఇలా జాతకం చూసుకున్న తర్వాతనే మీరు డిసైడ్ అవ్వండి, లేదంటే అనవసరంగా కన్ఫ్యూజ్ అయిపోయి ఒకటి చదివి ఇంకో పని మాత్రం చేయకండి. సో బీటెక్ తర్వాత ఏం చేయాలనేది మీరు సొంతగా నిర్ణయించుకోవడం కాకుండా మంచి ప్రాపర్ గైడెన్స్ కనుక, అంటే ఆస్ట్రాలజీ విత్ ప్రజెంట్ సంబంధించిన ఇండస్ట్రియల్ కమ్యూనికేషన్ నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్ని కనుక మీరు సంప్రదిస్తే కనుక మీకు మంచి ఫ్యూచర్ గైడెన్స్ అనేది లభిస్తుంది. సో వై ప్రదీప్ జోషి, మరి నన్ను ఎందుకు కలవాలని నేను అంటున్నాను, బికాజ్ నేను మాట్లాడుతున్న స్లాంగ్లోనే మీకు అర్థమవుతుంది. ఐఎమ్ నాట్ ఓన్లీ క్వాలిఫైడ్ ఆస్ట్రాలజర్, నేను ఎంఏ సాంస్క్రిట్ కంప్లీట్ చేశాను, ఎంఏ ఆస్ట్రాలజీ చేశాను, ఐఎమ్ ఆల్సో మెడికల్ బ్యాక్గ్రౌండ్, ఎంఎస్సీ యోగా థెరపిస్ట్ అండ్ ఆల్సో పిహెచ్డీ స్కాలర్ నేను. సో నాకు సంబంధించి ఎంతోమంది ఇండస్ట్రీస్ట్ నా క్లయింట్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరికి నా గైడెన్స్ ఇస్తూ ఉంటాను. సో నేను కూడా మీకు చెప్పేది ఒకటే, ఒక ఇండస్ట్రీస్కి నేను ఎట్లయితే గైడెన్స్ ఇస్తున్నానో, కాబోయే భావి భారత పౌరులు మీరు, కాబోయే ఇండస్ట్రీస్టు, కాబోయే బిజినెస్ మ్యాన్లు మీరందరూ కూడా, సో మీ అందరికీ నేను ప్రాపర్ గైడెన్స్ ఇవ్వగలుగుతానన్న కాన్ఫిడెన్స్ నాకుంది. మీకు ఆ కాన్ఫిడెన్స్ అనిపిస్తే కనుక జస్ట్ ట్రై టు కాంటాక్ట్ మీ, బట్ డోంట్ గో టు లైక్ బ్లా 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 ఆస్ట్రాలజర్స్, బికాస్ దే ఆర్ క్వాక్స్. సో మేము మెడికల్ ఫీల్డ్లో ఉంటాం, క్వాక్స్ అని అంటాం. క్వాక్స్ మీన్స్ ఓన్లీ వాళ్ళకి ప్రాపంచిక జ్ఞానం ఉండదు, ఏదో చెప్పేస్తారు, ఏదో జరిగిపోయిందని చీకట్లో రాళ్ళు వేస్తారు. ఐ నెవర్, ఐ గో త్రూ ఓన్లీ విత్ లాజిక్స్, నాట్ విత్ మ్యాజిక్స్. ఐ నెవర్ డూ మ్యాజిక్స్. నేను మ్యాజిక్స్ చేసే ప్రయత్నాలు చేయను, మీకు సరైన అవగాహన కల్పిస్తాను. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ద ప్రాపర్ గైడెన్స్, మీకు మంచిగా నచ్చిందా, మీరు క్లారిటీ వచ్చింది అని అంటే యు గో విత్, మీరు లేదు అంటే యు కెన్ లీవ్. మీ కన్సల్టేషన్ ఫీజు కూడా నాకు ఒక రూపాయి కూడా అక్కర్లేదు, బికాజ్ మీరు సక్సెస్ అయితే ఆటోమేటిక్గా నేను సక్సెస్ అయినట్టు. ఎందుకోసం అంటే, నా సర్కిల్లో ఒక 100 మంది సక్సెస్ పీపుల్ ఉంటే నా సర్కిల్లో వచ్చే ప్రతి ఒక్కరిని కూడా నేను సక్సెస్ చేయగలుగుతాను, బికాజ్ నేను ఆ గ్రూప్లో వేసేస్తాను నేను. సో నాకు సంబంధించి ఇప్పటికీ చాలామంది పిల్లలు వచ్చారు, వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు, మా పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదండి, చదువుకున్నాడు వాడు బాగానే మంచి గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నాయండి, కాకపోతే వాడికి సరైన ఉద్యోగం దొరకట్లేదు. సో నేను అప్పుడు డెలాయిట్ కంపెనీలో నాకు సీనియర్ మేనేజర్ నా శిష్యుడే ఉన్నాడు. బికాజ్ నా సర్కిల్ మీరు తెలుసుకోవాలి అంటే యూ కెన్ లాగిన్ ఇన్ మై లింక్డ్ఇన్, నా లింక్డ్ఇన్ అకౌంట్లో మీరు లాగిన్ అవ్వండి, ప్రదీప్ జోషి ఆస్ట్రాలజర్ ఉంటుంది లింక్డ్ఇన్ అకౌంట్. యూ కెన్ సీ మై సర్కిల్ ఇన్ ద ఫేస్బుక్ ఆల్సో, బట్ ఫేస్బుక్లో అంత పెద్ద సర్కిల్ లేదు, లింక్డ్ఇన్లో మొత్తం ప్రాపర్గా టెక్నికల్ సంబంధించిన అందరు కూడా ఉన్నారు, నరేంద్ర మావిళ్ళ అని చెప్పి, సూర్యనారాయణ పోతరాజు అని చెప్పి, సన్ ఎడిసన్ అనే ఒక కంపెనీ ఉంది అమెరికాలో. సో మంచి పెద్ద పెద్ద కంపెనీలకి నేను రిప్రజెంటివ్ని, వాళ్ళకి అడ్వైస్ కూడా ఇస్తూ ఉంటాను నేను, సో ఈవెన్ పొలిటీషియన్స్ కూడా. సో మీరు నా దగ్గరకు వచ్చి కేవలం గైడెన్స్ తీసుకోవడమే కాదు, ఆల్సో యూ విల్ గెట్ సమ్ ఆపర్చునిటీస్ ఆల్సో. సో ప్రాపర్ గైడెన్స్ తీసుకోండి, మీరు మంచి ఉన్నత స్థాయికి రావండి. అలా వచ్చినట్లయితే కనుక ఈ దేశానికి మేలు చేసినట్లయితే నాకు మేలు జరుగుతుంది, ఒక విధంగా నేను ఇది చేస్తున్న దేశదేవా అని కూడా అనుకుంటాను. విష్ యూ ఆల్ ది బెస్ట్, డోంట్ బీ కన్ఫ్యూజ్, బీ క్లారిటీ. సర్వే జన సుఖినభవంతో శ్రీమాత్రే నమః.